చింతన్ శిబిర్ గురించి మాట్లాడారు కాబట్టి చింతన్ శిబిర్కి సంబంధించిన అంశం కూడా మాట్లాడదాం. దేశంలోని ఆయా రాష్ట్రాల హోమ్ మినిస్టర్స్, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్స్ ఆధ్వర్యంలో జరిగినటువంటి చింతన్ శిబిర్లో మరొక అంశం కూడా వచ్చింది. ద కాన్సెప్ట్ ఆఫ్ వన్ నేషన్ వన్ పోలీస్ యూనిఫామ్, విచ్ ఇస్ గుడ్. అండ్ ఇంకొకటి, ఒక రాష్ట్రంలో శాంతి భద్రతలు, ఇంకో రాష్ట్రంలో శాంతి భద్రతలు, ఒకరికొకరు సమాచారం ఇచ్చిపుచ్చుకోకపోవడము, ఇన్ఫర్మేషన్ షేరింగ్ దగ్గరికి వెళ్ళి, ఇంటెలిజెన్స్ షేరింగ్ దగ్గరికి వెళ్ళి, అనేక అంశాల్లో ఏదో ఒక గ్యాప్స్ అయితే విపరీతంగా ఉన్నాయి. వాటిని ఫిల్ చేయాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ జరిగినట్టుగా కనబడుతోంది. అండ్ దీని లక్ష్యం ఏంటి, చింతన్ శిబిర్ ఉద్దేశం ఏంటి, ఒకసారి చెప్తారా? ఇది మోదీ గారు ఇండిపెండెన్స్ డే స్పీచ్ ఇచ్చినప్పుడు మాట్లాడారు దీని గురించి స్పెసిఫిక్గా. ఆయన అప్పుడే దీని హింట్ ఇచ్చారు, ఇట్లా మన ఎంటైర్ పోలీసింగ్ సిస్టమ్ షుడ్ బీ ఇన్ వన్ స్పీక్ ఇన్ వన్ వాయిస్ అనమాట. మీరు కరెక్ట్గా చెప్పారు సాయి గారు. నేను చెప్పినట్లు ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది హైదరాబాద్లో, ఒక మర్డర్ జరిగిన తర్వాత దట్ పర్సన్ మర్డర్ చేసేసి లేకుంటే ఇక్కడ దొంగతనం చేసేసి మధ్యప్రదేశ్కో మహారాష్ట్రకు పారిపోతాడు. మన పోలీసు వాళ్ళు ఇక్కడ నుంచి డబ్బులు ఖర్చు పెట్టేసి వాళ్ళ బండిలోనో లేకుంటే ట్రైన్లోనో ఫ్లైట్లోనో వెళ్ళి వాని పట్టుకొచ్చి తీసుకురావాల్సి వస్తుంది, ట్రాన్సిట్ రిమాండ్ తీసుకోవాల్సి వస్తుంది. మన దగ్గర ఉన్న లా అంతా చాలా మట్టుకు ఇది బ్రిటిష్ టైం లా ఉందన్నమాట, అది ఇంకా నడుస్తూనే ఉంది. ఇంకా సిఆర్పిసిలో చాలా అమెండ్మెంట్స్ చేయాల్సి ఉంది, కానీ చేస్తున్నాం, మెల్లమెల్లగా చేస్తున్నారు. కానీ మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఎక్కడ వచ్చిందంటే, మీరు చెప్పినట్లు వై వన్ యూనిఫామ్ అని చెప్పడం, దాని మీద పెద్ద పుకార్ లేకపోతుంది. ఇప్పుడు మా దగ్గర వెస్ట్ బెంగాల్లో తెల్ల యూనిఫామ్ వేసుకుంటాం, మా పోలీసు వాళ్ళు వెస్ట్ బెంగాల్లో వైట్ యూనిఫామ్ వేసుకుంటారు అక్కడ. ఓకే, ఇక్కడ మన దగ్గర బ్రౌన్ కాకీ కలర్ ఉన్నప్పుడు వాళ్ళు బ్రౌన్ వైట్ వేసుకుంటారు, అది బ్రిటిష్ జమాన్ నుంచి అట్లనే ఉంది అది. ఓకే, ఇప్పుడు వాళ్ళంటారు మా డ్రెస్ చేంజ్ చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు కావాలని బీజేపీ ఆర్ఎస్ఎస్ కలర్ తీసుకొస్తున్నారు అని, అది ఇప్పుడు రాబోతుంది. ఓకే, వన్ యూనిఫామ్ ఎందుకు పెడుతున్నారంటే, మనం చూసాం టెర్రరిస్ట్ అటాక్లో కూడా వీళ్ళు ఏం చేస్తారు, యూజువల్లీ ఆర్మీ యూనిఫామ్ యూజ్ చేస్తారు. ఇప్పుడు మన దగ్గర లాల్ బజార్ ఉందండి, ట్రిమల్గిరి అవతల సికింద్రాబాద్లో, అక్కడ వెళ్తే మీకు అక్కడ ఉన్న అన్ని షాప్స్లో యూనిఫామ్ దొరుకుతుండే ఒక టైంలో. కానీ మన ఉరి అటాక్ జరిగిన తర్వాత దాని మీద ఒక బ్యాన్ పెట్టారు. ఇప్పుడు కూడా దొరుకుతుంది కొన్ని షాప్స్లో యూనిఫామ్ దొరుకుతుంది, కానీ ఆ క్యామోఫ్లాజ్ యూనిఫామ్ ఉంటుంది కదా ఆర్మీ వాళ్ళది, అది మీకు ఎక్కువ దొరకదు ఇప్పుడు. ఎందుకంటే అది కుట్టించుకున్న తర్వాత ఒక ఆయన యూనిఫామ్ వేసుకొని వాడు ఆర్మీ ఏరియాలో వెళ్తే వాడు ఆర్మీ అనుకుంటాడు, వాడు సెక్యూరిటీ వాళ్ళందరూ మన ఐడి కార్డు అడిగేదాకా వాడు ఆర్మీని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ వాడు ఒక సూసైడ్ బాంబరో లేకపోతే టెర్రరిస్ట్ అటాక్ చేయడానికి వస్తాడు. సో వన్ యూనిఫామ్ వన్ పోలీస్ ఫోర్స్, ఎందుకంటే ఆల్ ఓవర్ ద కంట్రీ మీకు ఒకటే యూనిఫామ్ ఉంటే ఒక నార్మల్ సిటిజన్ మిమ్మల్ని గుర్తుపెడతారు. మీరు ఇక్కడ నుంచి ముంబైకి వెళ్ళినా కానీ, ఇక్కడ నుంచి మీరు మధ్యప్రదేశ్కి వెళ్ళినా కానీ, ఇక్కడ నుంచి మీరు ఢిల్లీకి వెళ్ళినా కానీ, ఇక్కడ నుంచి కలకట్టాకి వెళ్ళినా కానీ, ఆ పోలీస్ వాడు ఒకటేలా ఉంటాడు చూడడానికి. ఓకే, అఫ్కోర్స్ మోదీ గారు ఏం చెప్పారంటే, యూ కెన్ యూజ్ యర్ ఓన్ ఇన్సిగ్నియా, మనం సైడ్లో హైదరాబాద్ సిటీ పోలీస్ తెలంగాణ పోలీస్ అది మీరు పెట్టుకోవచ్చు. కానీ సజెషన్ ఇచ్చారు అని, అది కూడా చెప్పారు, నాకు తెలుసు కాంట్రవర్సీ రాబోతుందనేది. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ సాయి గారు టెక్నాలజీ. ఇప్పుడు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని మందరం ఢిల్లీలో ఉందన్నమాట. ఓకే, ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, ఢిల్లీ ఎయిర్పోర్ట్ దగ్గరే, ఇట్స్ ఆల్మోస్ట్ ఆపోజిట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్. అక్కడ ఈ మొత్తం క్రైమ్ ఎక్కడెక్కడి నుంచి మన కంట్రీలో క్రైమ్ జరుగుతుందో అని రికార్డ్స్ మొత్తం మెయింటైన్ చేస్తారు. అది కొంచెం బ్యాక్డేట్ చేసి ఒక 20 సంవత్సరాల దాకా వెళ్ళారు. అంటే ఫింగర్ ప్రింట్స్ మెయిన్గా. మొన్న కూడా నేను విన్నాను ఒక కేసు, హైదరాబాద్లో జరిగిన ఒక థెఫ్ట్ కేసులో వాడు ఫింగర్ ప్రింట్ వాడు వీడు వెళ్ళి సెర్చ్ చేస్తే వాడు పూణేలో అక్కడ ఉన్నా అంట, వాడు మ్యాచ్ అయింది అక్కడి నుంచి. పూణే క్రైమ్ రికార్డ్స్ ఎంటర్ చేసిన దానికి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నుంచి వాడు ఫింగర్ ప్రింట్ దొరికితే వాళ్ళు వెళ్ళి పట్టుకొచ్చారు. సో ఆలోచించండి, లేకుంటే వాడు మొత్తం తిరగాల్సి వస్తుంది, వీడు ఎవడరా బాబు అని చెప్పేసి. కామన్ టెక్నాలజీ గురించి ఇప్పుడు మనం టెక్నాలజీ గురించి ఇంత మాట్లాడుతున్నప్పుడు, డెఫినెట్గా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా చాలా మటుకు టెక్నాలజీ, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు టైంలో చాలా టెక్నాలజీ అప్గ్రేడేషన్ జరిగింది అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులో. కానీ మనం బేసిక్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, మోదీ గారు క్లియర్గా చెప్పారు, ఎందుకంటే టెర్రరిజం ఇస్ కైండ్ ఆఫ్ ఎ స్కౌచ్ అండ్ పోలీసింగ్ ఈజ్ అ 24/7 జాబ్. మీరు ఇది రాత్రి 12 గంటలు అయిన తర్వాత సరే నా ఇంటికి వెళ్తున్నాను అని చెప్పలేరు. సో అన్లిమిటెడ్ అంత, అది ఒక బ్యాంకు ఉద్యోగమో లేకుంటే ఒక టీచర్ ఉద్యోగం కాదు, అది ఇట్ ఇస్ అ కంటిన్యూస్ జాబ్ అని, ఒక డాక్టర్ లాగా డాక్టర్ జాబ్ లాగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మేస్లీ నక్సలిజం గురించి మాట్లాడారు అండ్ హీ స్పోక్ వెరీ వెల్. మోదీ గారు అదే చెప్పారు, గన్స్ ఉండని పెన్స్ ఉండని, అంటే కలం ఉండొచ్చు లేకుంటే గన్స్ ఉండొచ్చు, ఈ రెండు థ్రెటనింగే, రెండు దానికున్న డిస్ట్రక్షన్ చేస్తుంది. మనం దీని రెండింటిని ట్యాకిల్ చేయాలి, ఎందుకంటే యంగ్ మైండ్స్ ఆర్ బీయింగ్ పాయిజన్డ్ బై పీపుల్ ఇన్ యూనివర్సిటీస్ అన్నారు. అది యూనివర్సిటీ అని వర్డ్ యూజ్ చేయలేదు, కానీ ఎడ్యుకేషనల్ ఇదని చెప్పి ఎడ్యుకేషన్ ఇచ్చారు. కరెక్ట్. అంటే ఇప్పుడు జరుగుతున్న దాంట్లో మన జేఎన్యూలో చూసాం మనం, వీళ్ళని ఎట్లా బ్రెయిన్ వాష్ చేసి ఇట్లా తయారు చేస్తున్నాం, మన కాశ్మీర్ ఫైల్స్లో కూడా చూసాం ఆ సీన్. అది అట్లాంటి మన దగ్గర కూడా చాలా మటుకు యూనివర్సిటీస్ ఉన్నారు. ఇక్కడ రేవంగానే వాడు భారత్ తేరే టుక్కడే వంగా ఇన్షాల్లా ఇన్షాల్లా అంటారు ఇక్కడ. అట్లాంటి మనుషుల్ని బ్రెయిన్ వాష్ ఎవరు చేశారు? ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు మన దగ్గర కూడా ఉస్మానియాలో చాలా మటుకు, నేను ఉస్మానియాలో చదువుతున్న టైంలో కూడా పీడిఎస్యూ అప్పుడు ఆర్ఎస్యూ అని అన్ని నక్సల్ ఫ్రెండ్స్ ఉండే మన దగ్గర, ఇప్పుడు అందరూ వైపౌట్ అయిపోయారు అక్కడి నుంచి. కానీ బ్రెయిన్ వాష్ చేసి యంగ్స్టర్స్ని వాళ్ళ వాళ్ళ దాంట్లో చేర్చుకుంటారు సాయి గారు. ఇది డెఫినెట్గా, ఎందుకంటే మోదీ గారు చెప్పినట్లు ఇప్పుడు
ఒక నక్సలిజం ఒకటే కాదు టెర్రరిజం కూడా ఉంది, కానీ మనం ఒక వన్ నేషన్ వన్ పోలీస్ యూనిఫామ్ తర్వాత ఎక్స్చేంజ్ ఆఫ్ టెక్నాలజీ, ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే హైదరాబాద్లో యూజ్ చేస్తున్న టెక్నాలజీ అడ్వాన్స్గా ఉండొచ్చు, మేబీ మధ్యప్రదేశ్ ఉండొచ్చు, దీస్ ఆర్ నాట్ టాకింగ్ టు ఈచ్ అదర్. మీరు అక్కడ ఆరకల్ ఇన్స్టాల్ చేస్తారు, ఈ ఇంకొక ఏదో ఈఆర్పి ఇక్కడ పెట్టుకుంటాడు, అప్పుడు ఏం చేస్తారు, శాప్ పెట్టుకుంటాడు ఇక్కడ, ఈ రెండిట్లో దిస్ నో దేర్ నాట్ టాకింగ్ టు ఈచ్ అదర్. ఇప్పుడు మనం వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇట్లానే పుకారు వచ్చింది, గుర్తుందా మీకు? అవునవును. అంటే బీహార్ నుంచి ఒక పని చేసేవాయన హైదరాబాద్కి వచ్చి ఇక్కడ సంవత్సరం ఉండబోతున్నాడు, వాడు రేషన్ తీసుకోలేడు ఇక్కడ. కానీ ఇప్పుడు ఏం చేశారు, మోదీ గారు వచ్చిన తర్వాత బయోమెట్రిక్ వెకన్సీ వాళ్ళు ఎంతమంది ఇక్కడ ఉన్నారో వాళ్ళ పేరు మీద ఇక్కడే రేషన్ తీసుకోవచ్చు, ఎక్కడైనా రెండు రెండు ప్లేసెస్లో తీసుకోవడం అనేది తగ్గిపోయింది. సో అట్లనే యూ హ్యావ్ టు యూస్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ జ్యూడిస్టిక్షన్ ప్రాబ్లమ్ అన్నిటికంటే పెద్ద హెడేక్ ఓన్లీ బికాజ్ ఐపీఎస్ ఆఫీసర్స్కి రిలేషన్షిప్ ఉంటుంది. ఇప్పుడు మధ్యప్రదేశ్ క్యాడర్ ఉన్న వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఉన్న, తెలంగాణ క్యాడర్ ఒకటే బ్యాచ్ ఉండొచ్చు, ఒకసారి వాళ్ళు మాట్లాడతారు ఫోన్ తీసుకుని, మీరు బాగున్నారా, ఎట్లున్నారు, సేమ్ బ్యాచ్ గుర్తుందా అంటారా, ఎస్ ఇట్లా చిన్న ఇన్సిడెంట్ జరిగింది మనం హెల్ప్ చేస్తానని చెప్తే పర్సనల్ లెవెల్లో ఇంటరాక్షన్ జరుగుతుంది. కానీ అట్ ద స్టేట్ లెవెల్ ఒక అఫీషియల్ పాలసీ. సో ఈ చింతన్ శివర్ ఇస్ వెరీ గుడ్, ఇది చాలా ముందే జరగాల్సి ఉండే, కానీ అట్లీస్ట్ ఇప్పుడు జరిగింది. ఒక మొదలైన ఒక దీని తర్వాత ఒక రిపోర్ట్ కూడా క్రియేట్ చేస్తున్నారు, ఆ సబ్ కమిటీలు పెట్టేసి దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ అ రిపోర్ట్ అవుట్ ఆఫ్ దిస్ అండ్ ఆ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేయడం. ఎందుకంటే మనం చూసాం ప్రకాష్ సింగ్ కమిటీ నుంచి ఆ టైం నుంచి పోలీస్ రిఫార్మ్స్ గురించి చాలా చెప్పారు, ఒక మినిమం టెన్యూర్ డీజీపీకి 3 ఇయర్స్ ఉండాలి, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ని మీరు 2 ఇయర్స్ అన్న మినిమం ఆ పోస్ట్లో ఉండేయాలని చెప్పి చాలా రికమెండేషన్స్ ఇచ్చారు. కానీ మనం చూస్తున్నాం దాని అన్ని వయలేషన్స్ నడుస్తుంది అక్కడ. కానీ ఇప్పుడు ఇప్పుడు మొత్తానికి ఒక ఒక ప్రక్షాళన జరుగుతోంది, సంస్కరణలు జరుగుతున్నాయి, అంతేనా, రిఫార్మ్స్ జరుగుతున్నాయి. వన్ నేషన్ వన్ రేషన్ కావచ్చు, లేకపోతే జిఎస్టీ లాంటి చట్టాలు తీసుకురావచ్చు, ఒక దేశం ఒక పన్ను విధానం కావచ్చు. ఇప్పుడు పోలీసుల వ్యవస్థలో కూడా రిఫార్మ్స్ వస్తున్నాయి అనుకోవచ్చా? అండ్ ఒక విషయం మీరు చెప్పండి సార్, బేసికలీ నక్సలిజం విషయంలో, నక్సలిజం మావోయిస్ట్ యాక్టివిటీస్ అనేవి 3-4 రాష్ట్రాలకు విస్తరించి ఉన్నాయి, ముఖ్యంగా తెలంగాణలో కొంత, ఆంధ్రప్రదేశ్లో కొంత, కరెక్ట్, దండకారణ్యం ఛత్తీస్గఢ్ కావచ్చు, లేకపోతే ఒరిస్సా కావచ్చు, ఇట్లాంటి ప్లేసెస్లో ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్క విధానంతో ఉండడం వల్ల సమస్య పెరిగిపోయింది అనేది ముఖ్యంగా ఎక్స్పర్ట్స్ చెప్పే మాట. సో ఇప్పుడు వాటన్నిటికీ చెక్ పెట్టడానికి అవకాశం దొరుకుతుంది, ఇదంతేనా? అది ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నక్సలిజం తీసుకోండి, మన దగ్గర దండకారిన రీజన్ నుంచి అది కంటిన్యూస్ ఫ్లో అవుతుంది సౌత్ పాలక్కాడ్ దాకా త్రూ తెలంగాణ. మన దగ్గర ఉన్న ముందు నల్లమల ఫారెస్ట్ ఉండే, దాని తర్వాత ఏజెన్సీ ఏరియా ఆంధ్రాలో, అక్కడి నుంచి ఒరిస్సా, ఒరిస్సా నుంచి బీహార్, బస్తర్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి, బస్తర్ నుంచి త్రూ జార్ఖండ్, జార్ఖండ్ టు నేపాల్. ఇది ఒక రూట్ అనమాట. అది న్యాచురలీ చైనీస్ వాళ్ళు సప్లై చేస్తున్న ఆర్మ్స్తోని, వాళ్ళు చేస్తున్న ఫండింగ్తోని అక్కడ స్టార్ట్ అయింది. ఒక టైంలో నేపాల్లో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కూడా ఉండే, వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తారు మన నక్సల్ మూమెంట్ని. కానీ ఇది బ్రేక్ చేయడం అంటే మీరు చెప్పారు కరెక్ట్గా, ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్, టెక్నాలజీ ఇంటెలిజెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కానీ మనం కశ్మీర్లో చూస్తున్నాం, జమ్మూ కశ్మీర్లో ఇప్పుడున్న డైలీ ఒక 2-3 టెర్రరిస్ట్ని చంపుతున్నారు, ఎక్కడ వస్తుందండి ఇన్ఫర్మేషన్? ఒకటైతే అఫ్కోర్స్ ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, అది చేస్తారు, కానీ వీళ్ళు ఫోన్ యూజ్ చేయరు. హౌ విల్ యూ డొకేట్ అ టెర్రరిస్ట్ వాడు ఆ ఇంట్లో ఉన్నాడని ఎట్లా చెప్పొచ్చు మీరు? హ్యూమన్ ఇంటెలిజెన్స్, దానికోసం మనం చూసాం ఇక్కడ కూడా మన నక్సలిజం మూమెంట్ హైట్లు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న డీజీపీస్కి అన్బిల్డ్ పవర్ ఇచ్చారు, ఎస్పెషల్లీ ఎన్టీ రామారావు టైంలో బ్లాంకెట్ పవర్ ఇచ్చారు ఆయన. అండ్ దానికన్న ముఖ్యమంత్రి కూడా అది వెంగళరావు కావచ్చు, అది కొనసాగించారు, అందరు కొనసాగించారు. ఆ కంటిన్యూటీ ఆఫ్ పాలసీ ఉండే, రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా కంటిన్యూటీ ఆఫ్ పాలసీలు ఏమవుతుందంటే, మీకు హ్యూమన్ ఇంటెలిజెన్స్ మీరు ఇన్వెస్ట్ చేయాలి, దాంట్లో ఆడిట్ ఉండదు. మీరు ఎవరికో 10 లక్షలు ఉపయోగించారు, ఎందుకంటే ఆ నక్సలైట్ అవడం మీద 50 లక్షల బౌంటీ ఉంది, వన్ పట్టుకొని తీసుకొస్తే 50 లక్షలు ఇస్తారు, వన్ 10 లక్షలు ఇచ్చి బార్గెన్ చేసుకుంటారు. ఆ అమౌంట్తో ఏమవుతుందంటే ఆ నక్సలిజం అక్కడ రౌండప్ అయిపోతుంది. మన నల్లమలలో నక్సలిజం దెన్ వైపౌట్ చేయడానికి హ్యూమన్ ఇంటెలిజెన్స్ చాలా పనికి వచ్చింది సాయి గారు. ఇప్పుడు నల్లమల ఇస్ నో లాంగర్ అ డెన్ ఫర్ నక్సలైట్స్ అనమాట, వాళ్ళు జరిగిపోయారు, వాళ్ళు బస్తర్ వైపు వెళ్ళిపోయారు వాళ్ళందరూ నక్సలైట్స్. అవును, కానీ మోదీ గారు చెప్పింది కానీ, అమిత్ షా గారు చెప్పింది కానీ మీటింగ్లో, ఈవెన్ హోమ్ మినిస్టర్స్ ఉన్నారు, కేరళ చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్ వస్తే విచ్ ఇస్ సర్ప్రైజింగ్, కానీ మన ముఖ్యమంత్రి, మన హోమ్ మినిస్టర్ ఇక్కడ నుంచి వెళ్ళడం లేదు నాకు తెలియదు, కానీ అందరూ డీజీపీస్ అందరూ వచ్చారు మీటింగ్కి. సో దే ఐ థింక్ ఒక అట్లీస్ట్ ఒక కోఆర్డినేటెడ్ మూవ్ రాబోతుంది. ఈగో ప్రాబ్లమ్స్ ఉంటుంది, డెఫినెట్గా ఈగో ప్రాబ్లమ్స్ ఉంటుంది, ఏదైనా నేను ఎందుకు నేను పట్టించుకోవాలి, నువ్వు నన్ను చెప్పాలని చెప్పి ఆ ఈగో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు డెఫినెట్గా.